ఆక్రోబాట్ స్కెలిటన్. ఆక్రోబాట్ అస్థిపంజరము కొంచెం భయం కలిగిస్తున్నప్పటికీ దీని ద్వారా చాలా నేర్చుకుంటాము. మందపాటి షీట్ మీద మొత్తము అస్థిపంజరానికి కావలసిన ఆకారము, ఎముకల ప్రింట్లు తీసుకోవాలి. అతికించడానికి జిగురు, చీపురు పుల్ల, సూది, దారము కావలెను. మొదట అన్ని భాగాలు ఒక మాదిరిగా కత్తిరించి ఆ తరువాత జాగ్రత్తగా గీతల వెంబడి విడివిడిగా కాళ్ళు, పాదాలు మున్నగినవి కత్తిరించుకోవాలి. కొన్ని కొన్ని భాగాలు రెండేసి ఉండును. ఉదాహరణకు ప్రక్కటెముకలు, పుర్రెభాగము, కాళ్ళు మరియు తొడభాగములు. మొదట రెండు కాలి భాగాలను వాటి తెల్లగానున్న వైపు అతికించాలి. ఇప్పుడు అదేవిధంగా చేతులను కూడా వెనుక నుంచి అతికించాలి. మిగిలిన చేతి కాలిభాగాలను అస్థిపంజరపు గూడు అంటించవలెను. ఇప్పుడు వెన్నుపాము షీట్కు వెనుక ఒక మందపు చీపురు పుల్లను అతికించాలి. కాళ్ళు, చేతులు కూడా సూది, దారముతో అస్థిపంజరానికి జత చేయాలి. రెండు వైపులా ముడులుంటాయి. ఇది మడతబంధు కీలువలే ముందు వెనుకకు కాళ్ళు, చేతులు కదలడానికి వీలవుతుంది. ముందున్న బాహువులు, వెనుకనున్న కాళ్ళు గూడు సులభముగా కదలగలవు. ఇప్పుడు పుల్ల మీద ఆక్రోబాట్ సులభంగా నృత్య భంగిమలు ప్రదర్శింపగలదు.